వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బునియాదపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి సీజన్ పంట మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బునియాదపురం గ్రామం. నా పేరు వి నరేష్. నేను వ్యవసాయ విస్తరణ అధికారిగా చేస్తున్నాను. పెంచకపాడు క్లస్టర్ బునియాదపురం గ్రామం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు 2021-22 పంట మార్పిడి క్రాప్ డైవర్షన్ అనే దాని మీద వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బునియాదపురం గ్రామంలో నేడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతు సోదరులందరికీ ఈ యాసంగి సీజన్లో వరి పంట మిగతా పంటను వేసుకోవాలంటే వరి పంట తప్పించి మిగతా పంటలైనటువంటి మినుములు పెసర కొద్దిపాటి విస్తీర్ణంలో నూనెగింజ పంటలైనటువంటి వేరుశనగ పొద్దుతిరుగుడు నువ్వులు తదితర పంటలు వేసుకోవాలని రైతులకు దానిలో చెప్పేటటువంటి యాజమాన్యం మెలకువలు గురించి రైతు సోదరులకు అవగాహన మరియు దాని గురించి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యాసంగి సీజన్లో వరి పంటని తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా రైతులకు కూడా ఈ విధంగా చెరువుల కింద మరియు బావుల కింద కాలువల కింద యాసంగిలో సన్న రకాలు తప్పి లావు రకాలు కొద్ది విస్తీర్ణంలో కొద్ది మోతాదులు అంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా యాసంగిలో వరి పంటను పండించడం ద్వారా మన గ్రామంలో అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ ద్వారా ఒడ్డు ధాన్యం అనేది ఇప్పుడు బియ్యంగా మారడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసేటువంటి వరి కోత యంత్రాల ద్వారా కొద్దిగా మనం కొద్దిగా నూకలు ఏర్పడడం మరియు ఇప్పుడు బియ్యం ఏర్పడుతుంది. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఏసీ వారు కూడా ఈసారి ధాన్యం అనేది కొనమని చెప్పడం ద్వారా రైతు సోదరులందరూ కూడా పంట మార్పిడి చేసుకోవాలని రైతులకు చెప్పడం జరిగింది.